ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ బీసీవై పార్టీ కీలక సమావేశంలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లో తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ బీసీవై పార్టీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, బీసీవై పార్టీ అట్టడుగు వర్గాల పార్టీ, ధనిక పేద అనే భావన లేకుండా అందరినీ సమానత్వంతో చూసే ఏకైక రాజకీయ పార్టీ బీసీవై పార్టీ అని కొనియాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతం చేసేందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి గల్లీలో వాడవాడలో రాష్ట్రంలోని 49 స్థానాల్లో గొంతు విప్పి ప్రచారం చేసిన పార్టీ బీసీవై పార్టీ అని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా తెలంగాణ ప్రజల మనోభావాలను, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడుతుందని, ప్రజల పక్షాల ఉంటూ ప్రశ్నిస్తుందని, ప్రజల సమస్యల తీరుస్తుందని మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేశారు. తదనంతరం సమావేశంలో భాగంగా మణుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, బీసీవై పార్టీ అనుక్షణం ప్రతిక్షణం 4 కోట్ల తెలంగాణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా ప్రజల కొరకు ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ యొక్క సమావేశంలో కుర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ న్యాయవాది సాయికృష్ణ యాదవ్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబు తిరుపతి, అదేవిధంగా గోషామహల్ ఇన్ఛార్జ్ మేకల వివేక్ యాదవ్, ఎల్లారెడ్డి ఇన్ఛార్జ్ పెద్దగొల్ల జయకుమార్ తదితరులు నియోజకవర్గాల ఎమ్మెల్యేల అభ్యర్థులు, పోటీ చేసిన బీసీవై పార్టీ ప్రముఖ నాయకులు పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీవై పార్టీ అతిపెద్ద పీఠం వేసింది. దానికి నిదర్శనం, మేము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాం, 49 స్థానాలలో పోటీ చేశాం. మా యొక్క ఎజెండా ఏంటో ప్రజలకు తెలిసే విధంగా చేశాం. మరి ప్రజల కూడా నమ్మకం వచ్చే విధంగా ప్రజల కోసం పనిచేస్తామని ప్రజలకు మా యొక్క గొంతును ప్రతి గల్లీ గల్లీలా గ్రామ గ్రామాన వినిపించడం. ఈరోజు మళ్ళీ ఈ తెలంగాణ గడ్డ మీద యుద్ధమాల గడ్డ అయినటువంటి ఈ తల్లి సాక్షిగా ఈ ఓయూలో మేము ఈ జరుపుతున్న ఉద్యమం, ఈ యొక్క ప్రజాక్షేత్రంలో మా బీసీవై పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల కోసం నిరంతరం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలను తరిమి కొట్టడానికి ఈ బీసీవై పార్టీ ఎప్పుడు ఉంటుందని ఈ యొక్క తెలంగాణ ఉద్యమాల గడ్డ సాక్షి చెప్పడానికి ఈరోజు మా ఎమ్మెల్యే అభ్యర్థుల పోటీ చేసిన అభ్యర్థుల మందరం ఈ గడ్డ నుండి ఈ ప్రజాపక్షాన మీడియా మిత్రుల సమక్షంలో మేము తెలియజేస్తున్నామని చెప్పేసి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ మేము పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి రానున్న కాలంలో పార్లమెంటు ఎన్నికలు కూడా మన ముందున్నాయి. దానికి బీసీవై పార్టీ తన వంతు మరి ప్రజల పక్షాన నిలబడి మేము ప్రజల్లో ఉన్నటువంటి బహుజన వాదాన్ని బలోపేతం చేసి మరి చట్టసభల్లో బహుజన రాజ్యాధికారం దిశగా బహుజన వాదంని ముందుకు తీసుకుపోవడం కోసం మరి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు కావడం జరిగింది. మరి తెలంగాణ ఏ ప్రస్థానం మొదలైనా మరి ఉద్యమాల గడ్డ అయినటువంటి ఈ ఉస్మానియా వేదికనే ముందు తీసుకొని ముందుకెళ్తారు. కాబట్టి ఈ బీసీవై పార్టీ పక్షాన కూడా ఈ వేదిక నుంచే మేము రాబోయే కార్యాచరణకు మరి కంగనభద్రమై ముందుకెళ్లడం కోసం ఈరోజు మేము సమావేశం కావడం జరిగింది. రానున్న కాలంలో ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏ వైపు పోతున్నాయి, మరి ఇవాళ డబ్బు అలాగే మరి బహుజన వాదాన్ని మొత్తం అణగదొక్కి బలహీన వర్గాలకు ఎటువంటి అవకాశాలు కల్పించకుండా వివిధ అగ్రవర్ణాల రాజకీయ వేదికలు చేస్తున్న తరుణంలో ఇవాళ బీసీవై బహుజన పక్షాన బహుజనుల అందరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల పక్షాన నిలబడి మరి రాజ్యాధికారం వైపు మన బహుజనుల్ని
సమాయత్తం తీసుకపోయే దానికి మరి ముందుకు వచ్చింది. దాంట్లో భాగంగానే మరి మన ఎన్నికల్లో మేమందరం కూడా ఇంకా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఒక 49 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ ఈరోజు ఇక్కడికి రావాల్సిండే. మరి సమయాభావం తక్కువ ఉండటం మూలంగా అందరూ చేరుకోలేక కొంత కొంతమంది ఇంకా ప్రయాణ మార్గంలోనే ఉన్నారు. కాబట్టి వచ్చిన వ్యక్తులు అందరం కలిసి కూడా ఇవాళ ఈ వేదిక నుంచి ఒక సందేశాన్ని మన సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉన్నామని తెలియపరచడం నేను ఇంతకు ముందు. Thank you.